ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. తిరుపతిలోనూ పెట్రోల్ ధరలను నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బాధుడే బాధుడు అని చెప్పి నోరు చించుకొని నడిచిన ముఖ్యమంత్రి ఈ రోజు 108 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎందుకు ప్రతిపక్షంలో అన్ని మాటలు మాట్లాడావు, ఈ రోజు 108 రూపాయల ధరలు అదుపు ఏం చర్యలు తీసుకున్నామని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడలేదంటున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. సిగ్గుంటే ఈ నాయకులకు ఒక విషయం చెప్తున్నా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ 4 రూపాయలు తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు ట్యాక్స్ తగ్గించింది. ఈ రోజు 108 రూపాయల్లో 32 రూపాయలు మీ ట్యాక్స్ ఉంది. 2 సంవత్సరముల 3 మాసముల నుంచి మరియు ఈ కరోనా టైంలో ఈ కోవిడ్ టైంలో ప్రజలకు తెలియకుండానే ప్రజలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నులు వేస్తూ విపరీతంగా అన్ని వస్తువులపైన నిత్యావసర వస్తువులపైన డీజిల్ పెట్రోల్పైన వ్యవసాయ రంగంలో వాడే ఎరువులపైన అన్నిటిపైన కూడా పన్నులు వేసి వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బిలేరు నియోజకవర్గంలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో